చిన్నప్పటికి ఫిజికల్గా మిమ్మల్ని పెంచడంలో మేమే అమ్మలమే చేసే గొప్ప పొరపాటు ఏంటంటే చిన్నప్పుడు మీరు ఏడుస్తారు కింద పడితే దెబ్బ తగిలితే ఏడుస్తారు ఏడవగానే అమ్మేమంటుంది ఏమంటుంది అమ్మాయిలా ఆడపిల్ల ఆడపిల్లవేరా ఏడవడానికి అంటుంది కదా ఈ మధ్య ఒక హిందీ సినిమా వచ్చింది చూసారా లేదా మర్దుకో దర్దనైపోతా అని పాపం ఏమైతుందంటే ఎందుకని నేను మీ గురించి అంత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది వై మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ యూ అనేది ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు అట్లా అన్న తర్వాత మీ మీద ఎన్ని ఆంక్షలు చూడండి ఏడోగుడదు వంశోద్ధారకుడివి మొత్తం నామ్ రోషన్ కర్ణ నీ డ్యూటీ చచ్చుకుంటూ అమ్మనాయంలో సాధాలా ఏ ఉన్నా నీయే నోరు మూసుకొని చదివి ఉద్యోగం సంపాదించి తీరాలా పిచ్చి పిచ్చి శక్కల పోతే బాగోదు ఈ ఏడవకుండా ఇవన్నీ భుజాన్ని వేసుకొని మేరునగ ధీరుడు అనే టైటిల్ కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుందో మీకేమన్నా అర్థం అమ్మాయి మీకేమన్నా అర్థమవుతుందా పాపం చూడండి వాళ్ళని చూడండి పాపం ఏడవడానికి కూడా లేదు చెప్పుకొని నాకు భయం వేసిందని ఏడవడానికి లేదు దుఃఖం వస్తే ఏడవడానికి లేదు బిగబట్టుకుని ఉండాలి ఇట్ట ఉండి ఉండి హార్ట్ అటాక్లు తెచ్చుకోవడం షుగర్లు తెచ్చుకోవడం మేల్ సుపీరియారిటీ పాపం చిన్నప్పటి నుంచి నువ్వు మగాడివి కాబట్టి ఇలా ఉండాలి ఉండాలి అని చెప్తే లెట్ మీ టెల్ యూ నేను ఇక్కడ కూర్చున్న భాగ్యలక్ష్మి గారు యూనిసెఫ్ ప్రాజెక్ట్ కోసం ఒకసారి సిక్స్త్ సెవెంత్ బాయ్స్ని సర్వే చేసాం త్రూ అవుట్ బోత్ స్టేట్స్ దాంట్లో స్టాండర్డ్ ఆన్సర్ ఏంటో తెలుసా మగాడంటే ఎట్టు ఉండాలని ఆయన అని అడిగితే సిక్స్త్ సెవెంత్ స్టూడెంట్స్ యునానిమస్ యునానిమస్ ఆన్సర్ ఏంటో తెలుసా సిక్స్ ఫీట్ ఉండాలా ఫస్ట్ కండిషన్ సిక్స్ ప్యాక్ ఉండాలా రెండో కండిషన్ అప్పుడు నేను అడిగిన మరి సిక్స్ ఫీట్ లేని వాళ్ళు ఏం చేయాలరా నాయన ఇది హెరిడిటీ కదా హైటు సిక్స్ ఫీట్ లేకపోతే ఏం చేయాల అసలు ఆ ఏజ్లో వాళ్ళు ఊహించుకోవడానికి కూడా సిద్ధంగా లేరు సిక్స్ ఫీట్ ఎదగము అని చెప్పి రెండోది పోనీ నేనేమన్నా అంటే పోనీ జాలిగా ఇటు పక్కన సిక్స్ ఫీట్ మా వేస్తే బోర్డు మీద రెండో పక్కన ఆడపిల్లలకు కూడా సిక్స్ ఫీట్ ఏనా అని అడిగారు కుదరదు కుదరదు అన్నారు ఎందుకని అన్నా ఆడపిల్లలకు సిక్స్ ప్యాక్ వేసేలాకైతే మాకు సిక్స్ అండ్ హాఫ్ వేయండి మాకు సిక్స్ వేసేలాకైతే వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ వేయండి అంటే పాపం ప్రతి దాంట్లో పోటీ నిరూపించుకోవాలి నాకంటే ఆడపిల్ల హైట్ ఎక్కువ ఉందనుకో ఇంకేమైనా ఉందా అవును నాకు చెప్పండి ఏమైపోతుంది మన గర్ల్ ఫ్రెండ్ మనకంటే హైట్ ఎక్కువ ఉంటే ఏంటి వచ్చే నష్టం ఏంటి హెరిడిటీలో మన వాళ్ళు మన ఇండియన్స్ యావరేజ్ హైట్ సిక్స్ ఫీట్ కాదు కానీ ఆ దిక్కుమాల సినిమాలు చూసి చూసి సిక్స్ ఫీట్ ఉన్నాడే మగాడు అని అనుకొని ఎన్ని తిప్పలు పడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది ఆడు మగాడు రా బుజ్జి అంటే ఆడు కొడితే ఇటుకలు కూడా పడిపోవాలి హీరో కంటే ఆ డైరెక్టర్ డబ్బులు ఇస్తాడు గోడ మీద ఇటుకలట్ట అట్ట చూడతారు అయిపోద్ది నువ్వు నేను కొడితే ఏమవుద్దామా మన గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళి చూస్తే మన గర్ల్ ఫ్రెండ్ అంటది నువ్వు కొడతావా లేదా అంటది ఎంత హారబుల్ సిచ్యువేషను పోనీ అమ్మ నాయన ఏమన్నా తక్కువ తిన్నారా పోనీ గర్ల్ ఫ్రెండ్స్ అంటే నీ హృదయం కరగనిది గర్ల్ ఫ్రెండ్స్ అంతే అనుకుందాం పోని పోనీ నాయన ఏమైనా తక్కువ తిన్నారా నాన్న నువ్వు చదవాలిరా మమ్మల్ని పోషించ ఎప్పుడు చూడు సినిమాల్లో ఆ ఓల్డ్ డైలాగ్ ఉంటుంది అది చెప్తారు మనకెట్లుంటుంది మంది అసలే టీనేజు కొంచెం కాళ్ళు చేతులు ఎరగొట్టుకునే రిస్క్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటాయి ప్రపంచంలో నిరూపించుకోవడానికి ఉండే ఒక్క టైం అది మనకి ఆ టైంలో నువ్వు బుద్ధిమంతుడు ఉండాలి నువ్వు చదవాలా నువ్వు మగాడువన్నీ రూపించుకోవాలా నువ్వు క్లెవర్ అని రూపించుకోవాలా అన్నీ ఎట్లయితే అబ్బా అందుకనే సర్లే ఇట్టాటా చదువుదాం అనుకునే లోపు ఈ ఆడపిల్లలు ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళకి పని పనుందా వాళ్ళకి ఎక్కడ బలాదురు తిరిగే పనుందా ఫ్రెండ్స్తో తిరిగే పనుందా సినిమాలకు తిరిగే పని ఉందా అటు మీద వాళ్ళకి బ్యాన్ ఉంది ఇంట్లో కదా మనం ఎందుకు మన బ్యాన్ వేరే ఆడపిల్లలకి బ్యాన్ వద్దనుకుంటాం కానీ మన ఇంట్లో మన చెల్లెలకి మనమే బ్యాన్ పెడతాం ఏయ్ నేను సినిమాకి వెళ్ళి వస్తా నువ్వు వెళ్ళడానికి లేదు అమ్మ వచ్చి చూడండి అసలు వాళ్ళ వాళ్ళకి అసలు భయం భక్తి లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఆంక్షలు ఎటు పెట్టారు నువ్వు ఇంట్లోంచి బయటికి రావద్దు తలకాయ ఎత్తుకొని తిరుగు సారీ తలకాయ దించుకొని తిరుగు కాలేజీకి వెళ్తే ఇంటి దగ్గరే తలకాయ ఎత్తాలా ఇట్లాంటి ఆంక్షలన్నీ పెట్టేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు పొద్దున్న సాయంత్రం ఆ పుస్తకాలు రుబ్బేసి టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో ర్యాంకుల్లో అన్నిటికంటే అవుట్ స్మార్ట్ బాయ్స్ తక్కువ పాస్ అవుతున్నారు మా ఆడపిల్లలు ఎక్కువ పాస్ అవుతున్నారు అదేమన్నంటే అంటే ఈ అంకెలు పక్కన పెట్టుకొని గణాంకాలు స్టాటిస్టిక్స్ పెట్టుకొని ఏం రానైనా మీరు ఎందుకు చదవట్లేదు ఆడపిల్లలు ఎందుకు చదువుకుంటున్నారు అని అడగడం ఎంత అవమానకరంగా ఉంటుంది కదా ఆ తర్వాత చూడండి వాళ్ళు మనం ఎంత కష్టపడి లైన్ వేస్తాం ఎంత కష్టం ఉంది లైన్ వేయడంలో వాళ్ళకి ఏం తెలుసా తెలీదు ఎంత అవర్స్ వర్క్ అవర్స్ మనం వెచ్చిస్తాం పాఠాలు సాక్రిఫైస్ చేసి మన కెరీర్ పణంగా పెట్టి వేస్తాం పోనీ నవ్వుతారా ఎప్పుడన్నా పోని నవ్వారే అనుకుందాం ఏదో పది సార్లు వాళ్ళ చుట్టూ తిరిగితే నవ్వు నవ్వుతారు అయిన తర్వాత పోన్లే అమ్మయ్యా అనుకునే లోపు ఎవడో చూశాడు అని కటిఫ్ చేస్తారు మనం అప్పుడే అందరికీ చెప్పుకుంటాం ఫ్రెండ్స్కి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇంత అందంగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం ఆ టైంలో చీ మా మా మేన్మా ఎవడో చూసాడు నన్ను ఇక నేను రాను నేను కనపడను నా జోలికి రాకంటుంది అది మన ఫ్రెండ్స్ అందరూ ఏంద్రబాయి నీ గర్ల్ ఫ్రెండ్ ఇంతలోనే నీకు హ్యాండ్ ఇచ్చిందా లేకపోతే ఇంకొకరిని చూసి నవ్విందా అంటే ఏమైపోవాలా అందుకనే అది దట్టుకోలేక అటు పొడిసేయడమో ఇటు యాసిడ్ పోసేయడమో చేస్తాం మన గర్ల్ ఫ్రెండ్ మనకు ఉండాలి తప్ప మనకు లేనప్పుడు అది ఎందుకు బతికు ఉండాలా ఇదే పని మన పూర్వీకులు సతీసాగంలో అప్పుడు చేశారు అదే పని మనం ఇప్పుడు చేస్తున్నాం ఇదంతా మనం మగాడితనాన్ని నిరూపించుకునే పని కదా పోనీ చేసామనుకోండి నా పెద్ద సమస్య మీ గురించి ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఏదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ క్రూయల్ ఆర్ బ్యాడ్ ఇదంతా చేసిన తర్వాత చిన్నప్పటి నుంచి నువ్వు మగాడివిరా నువ్వు ఏడవడుదరా నువ్వు విజేయాలిరా అజ్జేయాలరా అని నేర్పిన కుటుంబాలే ఈ మగాడి అహాన్ని మగాడంతటి మగాణ్ని నేను ప్రపోజ్ చేస్తే అది తిరస్కరిస్తుందా అని తట్టుకోలేని తనంగా మన అహాన్ని పెంచి తట్టుకోలేక మనం దాడులకు తెగబడితే ఏం రా బుద్ధుండక్కర్లా ఇంత దుర్మార్గుడు ఎట్లయితో ఎవరు పెంచారా నిన్న అని ఆళ్లే మాడతారు పెంచిందో ఆళ్లే కదా మిత్రులారా సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ డామినెన్స్ అండ్ సబ్మిషన్ వర్క్స్ బ్లోత్ బోత్ వేస్ రెండు రకాలుగా అది హాని చేస్తుంది ఆధిపత్యం ఉన్నవాళ్ళకి ప్రివిలేజెస్ని ఎంటర్టైన్మెంట్స్గా అనుకునే వాళ్ళకి కాదు మేము సబ్మిసివ్ ఇన్ఫీరియర్ సెక్స్ అనుకునే వాళ్ళకి రెండు వైపులా హాని చేస్తుంది వాళ్ళు ఇన్ఫీరియారిటీలో మునగడం వల్ల మనం డామినేషన్లో ఎదగడం వల్ల అది ఇద్దరికీ హాని చేస్తుంది ఇద్దరికీ కలిపి సమాజానికి హాని చేస్తుంది సో వీ నీడ్ బ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ యాజ్ దేర్ ఈజ్ ఎ బ్యాలెన్స్ ఇన్ ద నేచర్ ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవడం అవసరం ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది దీని మూలాలు ఏంటి అని ఆలోచించినప్పుడు నాకేం కనిపిస్తుందంటే క్వైట్ ఆఫెన్ వీ కన్ఫ్యూజ్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్స్ సెక్స్ ఏదైతే ఒక శారీరక ధర్మాలు నిర్వర్తించడం కోసం ప్రకృతి ఇచ్చిన తేడాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి ఇచ్చిన తేడాలని సమాజానికి అన్వయించడం ద్వారా దానికో సోషల్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఎట్లాగా చాలా సింపుల్ ఆడపిల్లలు ధైర్యంగా ఉండరా మనకు ఉండే రోల్ మోడల్స్ ఏంటి సమాజంలో మా అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు నేనున్నా మా రెండో అన్నయ్యకి చీకటి అంటే చచ్చేటు భయం మా ఇంట్లో జెండర్ నమూనా మోడల్స్ లేవు కాబట్టి ఇద్దరం బతికిపోయాం మా ఇంట్లో మా పేరెంట్స్ మా మా తాత ఈ వాజ్ ఎ టీచర్ రాత్రిపూట చీకటి పడ్డాక మగపిల్లగాడు వెళ్ళకపోతే ఏంట్రా నా మగపిల్లవాడి కాదా ధైర్యం ఏం ఉండొద్దా అనలేదు వాడికి భయం ఉంది వాడికి ఎందుకు భయం ఉందో తెలియదు దాన్ని పంపించు తను వెళ్తానంటుంది కదా పంపించు వాడు చెట్లెక్కడానికి ఇష్టపడకపోతే ఒకే ఎక్కేవాళ్ళని ఎక్కని వాడు స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడపోతే స్విమ్మింగ్ చేసేవాళ్ళని చేయని దాంట్లో ఆడామగా ఏముంది ఎవరిష్టం వాళ్ళది ఎవరి స్వభావం వాళ్ళది అన్నాడు ఈ ఎవరి స్వభావం వాళ్ళది ప్రతి బిడ్డ నేర్చుకోవటానికి ఒక పేస్ ఉంటుంది ఒక వేగం ఉంటుంది ఒక ఆసక్తి ఉంటుంది ఒక స్వభావం ఉంటుంది ప్రతి బిడ్డ ఆడైనా మగైనా టెంపర్మెంట్స్లో ప్రత్యేకత ఉంటుంది తేడా ఉంటుంది అని అంగీకరించకపోవడం వల్ల మనం నమూనాలు మోసలు తయారు చేస్తున్నాం మగాడంటే ఇట్టు ఉండాల బుజ్జి అంటే ఆరడుగులు ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి ఒక బైక్ ఉండాలి జేబులో పైసలు ఉండాలి చాలా ఖరీదైన వ్యవహారం ఇదంతా కాకుండా ఏమైనా పడితే వాడిని కొట్టాలి ఈ మోసల్లోకి రాని కోట్లాది మంది మగపిల్లలు ఎంత క్షోభకు గురవ్వాలి ఆడపిల్ల అంటే తెల్లగా ఉండాలి నాజూక్గా ఉండాలి కొంచెం బొద్దుగా ఉండకూడదు కొంచెం తలకాయ ఎత్తకూడదు స్వీట్గా ఉండాలి ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ శరీరాలని ఈ ప్రమాణాలకు తీసుకురావడానికి కేజీల కొద్దీ ఫేర్ అండ్ లవ్లీలు తిండి మానేసి క్షోభ పెడుతున్నారు నా కొడుకు గడ్డం పెంచుతున్నాడు ఎందుకురా గడ్డం పెంచుతున్నావు బూచేడల్లే అంటే అమ్మ ఈ మధ్య సర్వే వచ్చింది గడ్డ ఉన్న ఆడపిల్లలు ఎక్కువ ఇష్టపడ ఆ గడ్డ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి మా పిల్ల ఆడపిల్లని చెప్తున్నాడు నాకు అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండే అట్రాక్షను సహజ సిద్ధమైంది దీన్ని ఒక పాపం కింద పరిగణించడం తప్పు రెండోది ఇవాళ మనకు వచ్చి పడుతున్న మీడియాలో ఏది తప్పు ఏది రైటు అనేది ఎక్కడ చెప్పట్లేదు దాంట్లో మనం చూస్తున్నాం మన హార్మోన్స్ పనిచేస్తున్నాయి టు బీ ఫ్రాంక్ ఎనఫ్ టీనేజ్లో ఉన్నప్పుడు వీ డోంట్ థింక్ విత్ అవర్ మైండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హార్మోన్స్ డూ ద థింకింగ్ ఫర్ అజ్ అట్లాంటప్పుడు ఏమవుతుంది ఇవన్నీ వాచ్ చేస్తాం చేసిన తర్వాత ఆ ఉన్న విచక్షణ కూడా గాలికి ఎగిరిపోతుంది దీనికి తోడు ఆధిపత్యాలు అహంకారాలు కుటుంబాల్లో ఉండే రకరకాల కట్టుబాట్లు ఆడపిల్లల మీద ఉండే ఆంక్షలు ఆడపిల్లల్ని దీన్ని తిరగబడు అని చెప్తాయి విచక్షణారహితంగా ఎందుకు వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారో తెలియకుండా వాళ్ళు రిటాలియేట్ చేస్తారు అది సహజమైన విషయం మగపిల్లలు రిస్కీ బిహేవియర్లోకి వెళ్తారు ఈ రిస్కీ బిహేవియర్కి మన మీడియా తెస్తున్న ప్రొవకేషన్ కూడా తోడైతే అసలే కోతి అన్నట్టు తయారవుతుంది ఫలితం ఏమవుతోంది ఫలితం ఏమవుతుంది అంటే నాకు తెలిసి ఫ్యాకల్టీ పెద్దలు ఉన్నారు ఇక్కడ బహుశా మీరెవరు ఊహించినంతటి సంక్షోభం సంక్లిష్టత మీ టీనేజర్స్ ఎప్పుడూ మీరు భరించినటువంటి డైకోటమీని చర్నింగ్ని వాళ్ళ యూత్ భరిస్తోంది ఎటువైపు వెళ్ళాలి ఏది రైటు ఏది కాదు ఏది సత్యం ఏది కాదు నేను ఎట్లుండాలి ఎట్లుండకూడదు నేను ఆధునికున్న సనాతనవాదిన అట్లుండాలా ఇట్లు ఉండాలా దీని నుంచి నువ్వు ఇలా ఆలోచించవచ్చు నీ రేషనల్ ఇలా పనిచేయచ్చు దిస్ ఈజ్ ద బ్యాలెన్స్ అని చెప్పగలిగిన పేరెంటింగ్ కానీ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కానీ సపోర్టివ్ సిస్టమ్స్ కానీ మీ వయసులో లేకపోవడం ముందే అది గొప్ప దురదృష్టం అది మీకంటే ముందున్న మేము సరిచేయలేకుండా సమాజం మొత్తం మీద ఇంపోజ్ చేస్తున్న ఓ పెద్ద As a system, I believe we have failed to give you that hand holding support, that emotional support we must have provided.